వీరన్. ప్రజారోగ్యం విషయంలో ఎక్కడ ఏ మూల నిర్లక్ష్యం కనబడినా సివిఆర్ హెల్త్ రచ్చ లైవ్ షోకు కాల్ చేసి చెప్పండి. మీ తరఫున ప్రశ్నించడానికి సివిఆర్ హెల్త్ ఛానల్ నిలబడిందని మర్చిపోకండి. గుర్తుంచుకోండి, ప్రజారోగ్యం ప్రజలందరి హక్కు. ప్రభుత్వాలు అందించాల్సిన కనీస అవసరం, అత్యవసర సేవ. సివిఆర్ హెల్త్ రచ్చ లైవ్ షో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు మీ సివిఆర్ హెల్త్లో. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఒక బిగ్ బాస్కు సంబంధించి చాలామంది కాలర్స్ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. చాలా వరకు బిగ్ బాస్ అనేది కాస్త మార్గదర్శకంగా ఉంటే బాగుంటుందనే చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ముఖ్యంగా లేదు, అసలు కొంచెం కామెడీ ఉంది తప్పితే అశ్లీలత అనేది చాలా కనిపిస్తుందని, డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. కాస్త యువతకు కావచ్చు, సమాజానికి కావచ్చు, కనీసం డబుల్ పరంగా కాకపోయినా కనీసం మానవతా దృక్పథంతో అయినా మంచి మంచి సేవా కార్యక్రమాలు, అందులో మంచి మంచి అంశాలు చర్చిస్తే బాగుంటుందని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అసలు బిగ్ బాస్ అంటేనే ఇప్పుడు క్రేజీ రియాలిటీ షో అయిపోయింది. షోలో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో అంటే యువతకు అట్రాక్షన్ అయితే ఉంది. గత 3 సెషన్స్ని అయితే విజయవంతంగా పూర్తి చేసుకుందని చాలామంది చెప్తున్నారు. బిగ్ బాస్ ఇప్పుడు 4వ సెషన్తో తెరపైకి వచ్చేసింది. ప్రముఖ సినీ స్టార్ నాగార్జున యాంకరింగ్తో బిగ్ బాస్ 4 చేపట్టింది స్టార్ మాటేవే. ఇంతవరకు బాగానే ఉన్న ఈ రియాలిటీ షోపై అనేక వివాదాలు వెలుగులోకి వచ్చాయి. బిగ్ బాస్ రూమ్లోనే కాదు బయట కూడా షోపై విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకంగా కొన్ని విషయాలపై, వివాదాస్పద అంశాలపై కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి.
రైట్నెస్ కాల్ తీసుకుందాం. హలో హలో, ఓకే లైన్ కట్ అయింది. మొత్తానికి బుల్లితెరపై బిగ్ బాస్ 4 పేరుతో తెలుగులో సందడైతే మొదలైంది, కానీ మొత్తానికి రియాలిటీ షో అనగా ప్రారంభమైంది. కరోనా కాలంలో షో ప్రసారం చేసింది స్టార్మా. మాస్క్ కావాల్సింది ముఖానికి, కానీ ఎంటర్టైన్మెంట్ కాదంటూ స్క్రీన్ పైకి వచ్చేశారు. తారాజువ్వల వెలుగులో గ్రాండ్గా ఎంటీ ఇచ్చారు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. తన సినిమాలోని పాటలకి అదరగొట్టే స్టెప్పులేశారు. అయితే ఈసారి వేదికపై డ్యూయల్ రోల్ చేయడం అందరినీ అలరించింది. రెట్నెష్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం, మీరు ఇది చెప్పని అంటున్నారు కదా, ఏంటండి బిగ్ బాస్ ఏదో ఇది సివిఆర్ న్యూస్ లో బిగ్ బాస్ గురించి చాలా మంది వారి వారి భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ కు సంబంధించి కాస్త అందులో మంచి అంశాలు మార్గదర్శకంగా ఏమైనా ఉంటే బాగుండేది, ప్రజలకు ఉపయోగపడితే బాగుంటాయి కదా అని చెప్పి చెప్తున్నారు. మీ అభిప్రాయం చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బిగ్ బాస్ మేడం? అదే క్వశ్చన్ మార్క్ చెప్పండి. మేడం, ఏమంటే ఇప్పుడు నా సజెషన్ ఏమంటే మేడం, ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళంతా సెలబ్రిటీస్ మేడం, ఏదో ఒక దాంట్లో వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఐ మీన్ ఫైనాన్షియలీ కానీ దీంట్లో కానీ అన్నింటిలో వాళ్ళు వెల్ ఆఫ్ ఉంటారు మేడం, ఏదో కొంత. నా సజెషన్ ఏమంటే ఇంక మీద మీరు బిగ్ బాస్ ఏదైనా ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసేటంటే బీద వాళ్ళు ఉంటారు చూడండి మేడం, అట్లా కొంచెం కేపబిలిటీ ఉండేవాళ్ళు చూడ, వాళ్ళకు ఇది చేస్తే బాగని నా సజెషన్ మేడం. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ లో ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, మాకు నేను ఒక కంపెనీలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంటుంది మేడం, మాకు సడన్ గా ఈ లాక్డౌన్స్ వచ్చి మధ్యతరగతి కుటుంబం మేడం, మేము డిపెండెంట్ ఉండేది ఆ పనిపై మేము డిపెండ్ ఉంటాము. అదేనమ్మా మాధవి, ఇప్పుడు షో నిర్వహించడం తప్పు కాదు, నిర్వహించే విధానంలో సో అన్ని అట్లా నిర్వహిస్తున్నారా అంటే అన్నిటితో ఏంది, మనకి ముందున్నది అడుగుదాము ప్రశ్నిద్దాము, మార్పు వస్తే మంచిదే కదా, అన్నిట్లో ఏది చేయలేదు కదా, ఏదో దానిలో మార్పు వస్తాయి కదా అన్ని వాటిలో వచ్చాయి. ఏంటంటే మీరు చెప్పినట్లు మాధవి గారు కరెక్టే, మీరు చెప్పింది ఏంటంటే చిన్న చితక వాళ్ళకి కావచ్చు, కనీసం సామాన్యులకు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఒక సైన్స్ గురించి కావచ్చు, ఒక సబ్జెక్ట్ గురించి కావచ్చు, పిల్లలకు బాగుంటుందని నా సజెషన్. ఖచ్చితంగా అమ్మా, మీరు చెప్పింది 100% కరెక్ట్. బిగ్ బాస్ వాళ్ళు అందరూ ప్రపంచంలో జీవించాలి.
ఏదో ఒక రకంగా వాళ్ళు బ్రతకాలి కదా మేడం. అలాంటి వాళ్ళకు నా సజెషన్ ఏమంటే, నాకు నాగార్జున గారు డైరెక్ట్ దొరికినారంటే కూడా నేను మాట్లాడతాను మేడం. నేను నాకు ఇది చాలా ఇష్టం మేడం, ఎందుకంటే తెలుగు ప్రోగ్రామ్స్ ఈవెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ వన్స్ మేడం లాస్ట్ టూ ఇయర్స్ బిఫోర్. నాకు యాంకరింగ్ కానీ ఇది కానీ చేయాలంటే చాలా ఇష్టం మేడం. ప్రీవియస్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్, ఎందుకంటే మీలాగే నాగార్జున గారు ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మాధవి గారు. సో ఏంటంటే సెలబ్రిటీలు, మంచి మంచి సెలబ్రిటీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తుంటే మంచి మాటలు కావచ్చు, మంచి మార్గం కావచ్చు, మిగతా వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు నాగార్జున సార్ గారు చూడండి మేడం, తను మంచి సజెషన్స్ ఇస్తారు ఈవెన్ బిహేవియర్స్ కానీ వాళ్ళు ఇది కానీ, హీఈస్ గివింగ్ ఎ వెరీ గుడ్ సజెషన్స్ మేడం. ఆడ సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారు కదండి, వాళ్ళకి మంచిగా ఇస్తున్నారు. సో మాకు ఏదైనా అట్లా అవకాశం ఉంటే కొంచెం చూడండి మేడం, మాకు ఏదైనా ఉంటే. ఓకే బీద వాళ్ళకి. ఓకే మాధవి గారు రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్ రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, సుబ్బారావు గుంటూరు నుంచి. చెప్పండి సుబ్బారావు గారు. నిన్న శుక్రవారం చూసాము బిగ్ బాస్ షో, రాత్రి నాగార్జున సార్ గారు మరి మా అట్లా అందరు ఇంప్రెషన్ చేయమని అడిగాడు కదా ఒకళ్ళు, ఈ హర్యానా బాగా ఏడ్చింది ఎందుకు ఏడ్చాము అన్నట్టుగా నాగార్జున సార్ గారు అడిగాడు కదా. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి, మీకు అందులో కనిపించిన మంచి అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళు ఏడుస్తుంటారు ఓదారుస్తుంటారు అవి సరిపోతుంటాయి అండి షోలో. సో మీకు కనిపించిన మంచి మార్గదర్శకంగా ఉండే అంశాలు కనిపిస్తే చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. సరే సోహెల్ గారు కొంచెం కోపంగా మాట్లాడాలి బాగాలేదండి. తర్వాత కొంచెం డ్రెస్సులు కూడా కొంచెం మంచి డ్రెస్సులు నీట్ గా ఉంటే బాగుంటది షోలో. ఓకే అది ఒకటి అదండి మేడం, థ్యాంక్ యూ. ఓకే ఓకే సుబ్బారావు గారు రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, నమస్తే అండి. చెప్పండి మేడం, ఈ ప్రోగ్రామ్ అనేది దేనికి ఎవరికి యూజ్ పడేది మేడం? ఏంటండి టీవీ టీవీ వాల్యూమ్ తగ్గించేసారా ఫస్ట్ ప్లీజ్? రైట్ అండి థ్యాంక్ యూ. రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మ్యామ్. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి, భవాని మాట్లాడుతున్నాను. చెప్పండి భవాని గారు. బిగ్ బాస్ ఏదో మెసేజ్ ఇచ్చిన షో అయ్యేలాగా మాకైతే అనిపించలేదండి. ఓకే నాగార్జున గారు ఇంత పేరు ఇంత ఇది ఉండి మాకైతే మెసేజ్ ఇచ్చినట్టుగా షో అయ్యేలాగా అనిపించలేదు. ఆ పోట్లాట్లు దానివల్ల ఇంకా జనాలు వాళ్ళు ఇచ్చే మాటలు అంటేవాడు సోహిల్ మాట్లాడుతుంటాడు అతను అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం, సరే అన్న అట్లా బిహేవ్ చేయడం, రోజు కోట్లాడు కాదండి. ఆ షోలో ఒక మెసేజ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఏమన్నా షో చేస్తే పిల్లలకి పెద్దలకి మెసేజ్ ఇట్లా ఉండాలి, చూస్తే ఆనందంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, షో వస్తే ఎదురు చూస్తూ ఉండాలి. కానీ ఇట్లాగా అసలు ఎవడు ఇది చేస్తారు, ఎలా ఉంటుందంటే అసలు ఎప్పుడు కొట్టుకుంటారో ఎప్పుడు ఇది అవుతారో తెలీదు. అది ఏమంటారు కాసేపు కాసేపు పర్సనల్ అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు అర్థం కావట్లేదు. ఈ షో దేనికోసం తీస్తున్నారా, ఎంటర్టైన్మెంట్ అన్నారు, ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది? అసలు ఎంటర్టైన్మెంట్ అనేది చాలా చాలా తక్కువ అండి మేడం. వీలైనంత వరకు ఇప్పుడున్న పరిస్థితిలో మంచి మెసేజ్ ఇచ్చేటట్టు చూడాలండి, అది అర్థం చేసుకునే మెసేజ్ కావాలి, అందరూ అర్థం చేసుకోవాలి ఆ మెసేజ్ ని. అలాంటి షో తీస్తే కనీసం, ఎందుకంటే జనాలు ఎలా ఉన్నారంటే ఒక మంచితనం పోయింది జనాల్లో, ఎట్లా ఎలా బిహేవ్ చేస్తున్నారనేది వాళ్ళకే తెలియకుండా బిహేవ్ చేసే రోజుల్లో దానికి తగ్గట్టు ఈ షో తోడవడం, దాంట్లో నటనో తెలియట్లేదు లేకపోతే కాసేపం నటిస్తున్నామంటారు కాసేపం నిజంగా అంటారు, అట్లాగే బయట అట్లా బిహేవ్ చేస్తుంటారు. అది నిజమో తెలియదు అబద్ధమో తెలియదు. ఈ షో అంటే ఎట్లా ఉందంటే అబద్ధం షో తెలియట్లేదు, నిజమైన షో తెలియట్లేదు. ఓకే ఓకే భవానీ గారు మీ అభిప్రాయం చాలా చక్కగా తెలియజేశారండి. రైట్ థ్యాంక్ యూ అండి. రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నేను మౌనికని మాట్లాడుతున్నానండి, జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి. చెప్పండి మౌనిక గారు. అయితే బిగ్ బాస్ మేము డైలీ కంటిన్యూస్ గా చూస్తామండి, మిస్ అవ్వకుండా. ఓకే మాకు కూడా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలని ఉంటది. ఓకే అంటే అందులో నుంచి మీకు వచ్చిన మంచి మెసేజ్ ఏదైనా ఉంటే చెప్పండి, మంచి మార్గదర్శకంగా అంటే పార్టిసిపేట్ చేయాలని అంత ఇంట్రెస్ట్ వచ్చిందని అంటున్నారు కదా,
సో అందులో మంచి అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం అన్ని సాక్రిఫైస్ చేయడం గానీ తర్వాత కాంప్రమైజ్ కానీ సో ప్రతి ఒక్కటి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకుంటాం. ఇంట్లో అంటే మన ఇష్టం ఉన్నట్టు ఉంటాం, అక్కడ ఇష్టం ఉన్నట్టు ఉండడానికి లేదు కాబట్టి సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాంప్రమైజ్ అవ్వడం గానీ అడ్జస్ట్ అవ్వడం గానీ సో ఇవన్నీ నేర్చుకుంటాం అన్నమాట. అది బాగా నచ్చింది నాకు. అయితే ఇప్పుడు సెలబ్రిటీస్ కాకుండా ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ పుల్స్ ని సెలెక్ట్ చేసి అట్లా పెడితే బాగుంటదని నా ఫీలింగ్ అన్నమాట. ఓకే మౌనిక గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, కొంచెం పెద్దగా మాట్లాడతారా? నమస్కారం అండి, నా పేరు బాలాజీ, కడప నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి బాలాజీ గారు. మేడం ఇప్పుడు చెప్తున్నా కదా బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అని, ముందు ఒక ఆమె చెప్పింది అది ఎంటర్టైన్మెంట్ షో అని ఎవరు చెప్పలేదు కదండి మేడం, అది రియాలిటీ షో కదా, అది ఎంటర్టైన్మెంట్ షో అని ఎలా చెప్తారు? ఎవరు చెప్పారు? ఇంత ముందు ఇప్పుడు న్యూస్ చూస్తున్నా అండి లైవ్, ఇంత ముందు ఒక కాల్ లో కాల్ చేసి ఒక ఆవులే చెప్పింది. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్తారండి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మీ అభిప్రాయం మీరు చెప్పండి. మేడం చెప్పండి. 15 weeks బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక రూమ్ లో ఉంటూ అదే చేస్తుంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కాదా అంటే అదే మేడం నా పాయింట్. అదే చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పదలుచుకుంది ఏదో చెప్పేసండి పూర్తిగా. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ఇంట్లోనే వేసి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారా రియాలిటీగా చేస్తున్నారా అంటే అది మనకి ఎలా తెలుస్తుంది మేడం? ఓకే, ఇదే మేడం నా పాయింట్. ఓకే, సో అలా ఎలా చేస్తారు, అది రియాలిటీగా అనిపిస్తుందా లేకపోతే ఎలా అనిపిస్తుంది మీకు? మరి అది రియాలిటీగా ఉంది మేడం. మీకు రియాలిటీగా ఎమోషన్స్ ఎమోషన్స్ అంటున్నారు కానీ అక్కడ 15 weeks ఉండి ఎమోషన్స్ ఎమోషన్స్ గా కాకుండా ఎట్లుంటారు మేడం? ఒకరితో ఒకరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మొగలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అంటే నేను కాల్ చేసాను చూస్తుంటే. ఓకే బాలాజీ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, చెప్పండి మేడం. చెప్పండి, కాల్ చేశారు లలిత, మీ అభిప్రాయం చెప్పండి. బిగ్ బాస్ షో చూస్తుంటారా, మీకు అందులో ఏమైనా మంచి మంచి అంశాలు కాస్త సో మీకు అందులో మంచి కనిపించిన అంశాలు, మంచి మార్గదర్శకంగా ఉండే అంశాలు కనిపిస్తే చెప్పండి అమ్మా. ఓకే లలిత గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. రైట్ అండి, రైట్ రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నామిని గారు అండి, అదే అండి బిగ్ బాస్ షో గురించి. ఓకే చెప్పండి, బిగ్ బాస్ షో చూస్తుంటారా, మీకు అందులో కనిపించిన మంచి అంశాలు కావచ్చు, మంచి మెసేజ్ ఏదైనా ఉంటే చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. చూస్తుంటారు కదా షో, అయితే పర్లేదండి, బానే ఉంది షో. అంటే ఇప్పుడు ఏంటి దాని ట్యాగ్ ఏమి ఇచ్చారు, ఎంటర్టైన్మెంట్ లైక్ బిఫోర్, అదే కదండి. ఏంటండి బిగ్ బాస్ సీజన్ 4 ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ ట్యాగ్ లైన్, అదే కదండి. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా రోజు? అవునండి. చెప్పాలి మరి, మీ అభిప్రాయం చెప్పండి, ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, అంటే అందులో మీకు మంచి అంశాలు ఏమైనా కనిపించాయా, లేదా మీ పిల్లలతో కలిసి చూస్తుంటారు కదా అందులో మార్గదర్శకంగా వెళ్లే అన్న అంశాలు కనిపిస్తున్నాయా? ఎలా చాలా మంది అయితే డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు, కొంచెం కామెడీ ఉన్నా సరే చాలా కొంచెం వల్గర్ గా ఉంది అని కూడా చెప్తున్నారు, ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే విధంగా లేదని చెప్తున్నారు, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అదే అండి ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా, ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్ అంటున్నారు కదా. ఓకే ఓకే, ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి కానీ సగం అరగుండు తీసుకోండి, సగం మీసం తీసేయండి, అంటే ఇప్పుడు అమ్మ రాజశేఖర్ చేత అలా చేయించారు కదా మాస్టర్ చేత. ఓకే ఓకే,
అది కొంచెం తప్పుగా అనిపించిందండి. మిగతా ఎంటర్టైన్మెంట్ అంటే ఏదైనా ఫిజికల్ టాస్క్ లు లేదంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్ లు అంటే బాగుంది. ఓకే, అది కొంచెం ఇది అనిపించింది. ఓకే అండి, ఆమని గారు. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు సాయి. చెప్పండి సాయి గారు. ఇది బిగ్ బాస్ షో గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇది రియాలిటీ షో అని. ఇప్పుడు ఒక అతను బాలాజీ అతను చెప్పాడు, బాలాజీ అనే అతను రియాలిటీ షో అని చెప్పాడు. ఇప్పుడు ఒక 14 weeks నుంచి 15 weeks నుంచి లోపల వేసేసి అందరికి మాకు వాళ్ళ మంచం ఏం చెప్తారు చెడేం చెప్తారు అంటే అది చూసి అంటే తీసుకునే విధానం బట్టి ఉంటది, అది మంచి ఏందో చెడేందో. అందుకే ఆన్లైన్ ఓట్ చేసిర్రు అందరికి పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అంత మంచిగా లేరు, డ్రెస్సులు మంచిగా లేవు అంటే వే ఆఫ్ లివింగ్ అది వాళ్ళ డిపెండింగ్ ఆన్ వాళ్ళకు. అందరు చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తుంది అని చెప్పి వాళ్ళకుంటది మంచిగా రెడీ కావాలి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం నుంచి ఫేస్ చేసి వచ్చారు. ఇప్పుడు ఒకరికి ఛాన్స్ రాలేదని వచ్చారు, ఇంకొకరికి రాలేదని వచ్చారు. వచ్చిన దాంట్లో మీరు ఇట్లుండాలా, మీరు అట్లుంటేనే వస్తుంది అంటే వాళ్ళు ఆడటం వాళ్ళది ఏదైనా ఛాన్స్ వస్తుందేమో అని. ఇప్పుడు బిగ్ బాస్ 2 లో కౌశిక్ గారు విన్ అయ్యారు. కౌశిక్ గారు విన్ అయిన తర్వాత తనకి సినిమా ఆఫర్ వచ్చాయని ఎంత మంచి చెప్పారో ఎంత చెడు చెప్పారో మనకు తెలియదు. ఎవరు ఇప్పుడు ఎవరు ఆడటం వాళ్ళది కదా మేడం. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటే ఇలా ఉంటే మా వే ఆఫ్ లీవింగ్ చూస్తే మాకు ఏమైనా ఆప్షన్స్ వస్తాయా, లేకపోతే మేము పెరుగుతామా, లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళకి ఆడటం ఆప్షన్స్ అవకాశాలు రావాలి సామాన్య ప్రజలకు అవసరం లేదా క్వశ్చన్ మార్క్. ఆప్షన్ లేకుండానే గణేష్ అని అతను లేకపోతే బిగ్ బాస్ 2 లో వాళ్ళందరూ వచ్చారా మేడం? ఒకటే అండి, ఒకటి. ఇప్పుడు ఇన్ని రోజులలో సాయి గారు ఓకే, మీరన్నది కూడా ఓకే కాదని అనడం లేదు. అలా అని చెప్పి అందరూ వాళ్ళని కాదు, అందరూ వీళ్ళని కాదు. కాస్త మా సెలబ్రిటీని చూస్తే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కొంచెం మార్గదర్శకంగా ఉంటే బాగుంటుంది, మంచి మంచి అంశాలు ఉంటే బాగుంటుంది. ఏ మంచి మంచి అంశాలతో వాళ్ళు ఎందుకు చేయకూడదు? ఏం మంచి మంచి అంశాలు మేడం? ఇదే సమాజంలో ఎన్ని లేవండి, సమాజంలో ఎన్ని లేవు? ఈ కరోనా గురించి అవగాహన కల్పించలేదా? లేదా ఒకటండి, ఒకటి ఒకటి, అలా కాదు అలా కాదు, ఒకటండి. సమాజంలో చాలా అంశాలు తీసుకుంటే ఉంటాయి. ఏం వ్యవసాయం గురించి చాలా మందికి తెలియదు, వ్యవసాయాల గురించి చెప్పరా? చెప్పొచ్చు కదా. ఏం చెప్పట్లేదు మేడం, ఒక నిమిషం. ఇది రియాలిటీ షో అనేది మన ఒక్క భాషలో ఒకటి జరగట్లా, అన్ని భాషలలో. సో ఇంకా అలా అనుకుంటే సాయి గారు, అలా అనుకుంటే ఇంకా అలానే అనుకుంటాం. మన తెలుగు వాళ్ళు, మన సెలబ్రిటీలు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మార్పు ఉంటే బాగుంటుందని చాలా మంది వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు. 100% లో 99% వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరైతే చెప్పండి. ఇప్పుడు డైరెక్ట్ చేసైతే చెప్పట్లేదు కదా, మీరు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, లేకపోతే ఇలానే తినాలి, ఇలానే అలాగుంటుందని. ఇప్పుడు అలా చెప్పి డైరెక్ట్ చేసే పని అయితే అది రియాలిటీ షో ఎందుకు అవుతుంది? వాళ్ళ ఒకటండి సాయి గారు, చూసిన వాళ్ళే చెప్తున్నారు, చూసిన వాళ్ళే చెప్తున్నారు, చూసిన వాళ్ళే చెప్తున్నారు ఆల్రెడీ. మాకు చూడబుద్ధి కావడం, అసలు షో వద్దు, షో తీసేసేయండి. ఆ మాట్లాడే విధానం వల్గారిటీ, ఆ పడుకునే విధానం కూడా సరిగా ఉండడం లేదు, చాలా బూత్ గా ఉందని చెప్పి చెప్తున్నారు సాయి గారు. రైట్ అండి, థ్యాంక్ యూ. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ అభిప్రాయం మీది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళదండి. రైట్, మార్పు అనేది రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు ఫణి అండి. చెప్పండి ఫణి గారు. అదేనండి, అతను ఉన్నాడు కదా సోహెల్, అతను మాట్లాడితే సింగరేణి ముద్దుబిడ్డ, సింగరేణి ముద్దుబిడ్డ అని చెప్తున్నారు. ఒక ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా అనిపించింది. ఎందుకంటే ఒక అందరూ ఒక్కొక్క సెపరేట్ సెపరేట్ ప్లేస్ లోంచి వచ్చారు, వాళ్ళ వాళ్ళ ప్లేస్ల గురించి చెప్పుకుని ఆ ఏరియాలో ఓట్లు పడేటట్లు అలాగేదో ఒక ఒక ఏరియానే కొంచెం హైలైట్ చేసుకున్నట్టు. చెప్పండి. ఒక ప్రాంతీయ ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా అనిపించిందండి. ఎప్పుడు సోహెల్ యొక్క తెలంగాణ గురించి అంటే సింగరేణి సింగరేణి అని చెప్పడం అది అంత ఇదిగా, ఎందుకంటే ఏ షోలోనూ ఎక్కడ ఎవరు వాళ్ళ ప్లేస్ల గురించి గానీ ఒక ఇదిగా చెప్పుకోలేదు. అదేంటంటే ఒక సింపతి కోసం తీసుకున్నట్టు ఆ రకంగా చేయటం అది బాగాలేదు. అది ఓట్ల కోసం అలా మాట్లాడారని అనిపిస్తుంది మీకు అన్నారు. అదే అండి, ఒక ప్లేస్ గురించి ఒక దీని గురించి మాట్లాడకూడదండి. అందులో మళ్ళీ అరుచుకుని మాట్లాడుకోవడం, ఆ డ్రెస్సింగ్ అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు కదా, లేదా కింద క్యాప్షన్ వేస్తూ ఉండాలి, 18+ షో చూడండి, ఇది 18+ ఇయర్స్ వాళ్ళే చూడాలి అని ఒక ఏదైనా క్యాప్షన్ వేస్తూ ఉంటే, అంటే కొన్ని షోలకి వాటికి వస్తాయంటే కదండి అలాగా 18+ 16+ అని చెప్పి అలాంటి వాళ్ళే చూడండి అన్నట్టు వేస్తే కూడా మంచిదండి. ఓకే ఓకే, పిల్లలకు కూడా ఇదే. మీరు చూస్తుంటారా ఫణి గారు? నేను తక్కువ అండి, మా పేరెంట్స్ చూస్తారు. ఓకే ఓకే,
చూసినప్పుడు నేను రెండు మూడు సార్లు చూసాను, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే ఓకే ఫణి గారు, థ్యాంక్ యూ అండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. నా పేరు యూనస్ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, చెప్పండి మీ పేరు అన్నారు. నా పేరు యూనస్ అండి. ఓకే చెప్పండి అండి. బిగ్ బాస్ గురించి లైవ్ షో జరుగుతుంది కదమ్మా. బిగ్ బాస్ చూస్తున్నారు చాలా మంది, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం చెప్పండి యూనస్ గారు. బిగ్ బాస్ షో అంటే అంతకు ముందు షో కన్నా ఈ షో బాగానే ఉందమ్మా. ఓకే, కొన్ని ఒకటి రెండు వారా ఉన్నాయి గానీ పర్వాలేదు షో. కానీ ఈ షో మొత్తంలో ఏంటంటే ఒక మోనల్ని ఎక్కువ టార్గెట్ చేశారేమో అనుకుంటున్నాను షోలో ఉన్న వాళ్ళందరూ. ఎక్కువ మోనల్ని బాగా టార్గెట్ చేశారు, తెలుగు రావట్లేదని అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే మనం అంతా ఇండియన్స్ కదమ్మా, ఎక్కువసారి నామినేట్ చేయటం అలా కొద్దిగా అనిపించింది. అయితే ఒకటి రెండు సార్లు నాగార్జున గారు దాన్ని ఇది చేశారు, అలా కాదు అంతా ఒకటే అని చెప్పటం అయినా గానీ కొద్దిగా అలా అనిపించింది నాకైతే. ఓకే ఓకే యూనస్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం గారు చెప్పండి. చెప్పండి. హలో 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 మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా దేవరకొండ సాధన మాట్లాడుతున్నా మేడం. చెప్పండి దేవరకొండ గారు. సారీ షాలిని, సారీ మేడం. మన జరిగిన డాన్స్ ప్రోగ్రామ్ ఉందిగా మేడం, వీళ్ళందరిది అందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా కూర్చుంటారు కదా మేడం టీమ్ ముందు. హారిక డ్రెస్ సెన్స్ అస్సలు బాగాలేదు మేడం, పిల్లలు కూడా ఖరాబ్ అవుతారు అట్లా ఉండడం వల్ల. ఓకే, డ్రెస్ సెన్స్ బాగాలేదు. మళ్ళీ అదొకటి సీజన్ 3 వ్యవసాయం గురించి కొంచెం అయినా ఇచ్చారు, ఈసారి అసలే బాగాలేదు మేడం. ఈసారి మాత్రం అస్సలు బాగాలేదు. హారికది అండ్ ఇది హారి అనేది అస్సలు బాగాలేదు మేడం. డ్రెస్ సెన్స్ పెద్దవాళ్ళు చూస్తుంటారు, పిల్లలు చూస్తుంటారు, పిల్లలు అట్లా చూడడం వల్ల కూడా ఖరాబ్, ఇంట్లో కూడా కొంచెం వాళ్ళది మైండ్ సెట్ అనేది మారుతుంటది కదా మేడం. ఓకే, హారిక డ్రెస్ సెన్స్ అసలు చెప్పొచ్చు, బిగ్ బాస్ కూడా చెప్పొచ్చు కొంచెం ఈ డ్రెస్ సెన్స్ బాగుండాలి అని, బాగుండాలని చెప్పాలి కదా మేడం. డ్రెస్ అసలు బాగాలేదు. మొన్న డాన్స్ చేసింది కదా మేడం హారిక, అస్సలు చూడలేకపోయినాము, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, కొంచెం వాళ్ళ మైండ్ సెట్ అనేది ఖరాబ్ అవుతుంది కదా మేడం. ఇంట్లో పిల్లలు చాలా వాళ్ళు కూడా ఉంటారు కదా, అసలు చూడడానికి కూడా చాలా గలీజ్ గా ఉండే చెప్పాలి. బిగ్ బాస్ కూడా చెప్తుండాలి డ్రెస్ సెన్స్ కొంచెం మంచిగా ఉండాలని. ఓకే, కొంచెం డ్రెస్ సెన్స్ బాగాలేదు మేడం బిగ్ బాస్ లో, ఈసారి మాత్రం అసలు బాగాలేదు. ఓకే అండి, వ్యవసాయ గురించి చేస్తే బాగుంటది. ఓకే ఓకే అండి, రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అమ్మా చెప్పండమ్మా. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి మీ పేరు. నా పేరు కిషోర్ బాబు అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి కిషోర్ బాబు గారు. అభిజిత్ అసలు నిజంగా రియల్ లైఫ్ లో కూడా ఆ విధంగా ఉంటాడంటమ్మా, చాలా చక్కగా అసలు ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఈ షో చూస్తా ఉంటే అసలు మాకు ఇది కండిషనా లేకపోతే స్కిట్ అర్థం కానున్నాయి కొన్ని కొన్ని డైలాగ్స్. హలో, వింటున్నాను కిషోర్ బాబు గారు చెప్పండి. అభిజిత్ రియల్ లైఫ్ లో కూడా ఆ విధంగా ఉండడేమో, అసలు ఉంటే కనుక చాలా మంచి లైఫ్ ఉంటున్నాం అతనికి. సరే, మంచి అంశాలు ఇంకేమైనా ఉంటే చెప్పండి. కాస్త మెసేజ్ గా మంచి మెసేజ్ ఏమైనా ఉందా సమాజానికి? సోయలు ఆ విధంగా కోపడము, ఆ విధంగా ప్రొవైడ్ చేయడం అనేది పిల్లలకి మంచిది కాదని అనిపిస్తున్నాం నాకు. ఎప్పుడు పడితే అప్పుడు కోపడేది, తనకు అనుకూలంగా ఉంటే నవ్వేది, కోపంగా యాంటీగా ఉంటే ఇలా వస్తువులు ఇసురు కొట్టేది, గొంతు పెద్దగా నరాలు తీసుకుని మాట్లాడేది నచ్చలేదు మనం. ఓకే, కానీ అభిజిత్ మాత్రం చాలా చక్కగా చేస్తున్నాను. ఓకే అండి, రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మ్యామ్. నమస్తే అండి, శంకర్ గారు. నమస్కారం మ్యామ్. చెప్పండి శంకర్ గారు.
మేడం ఇంతకు ఇది బిగ్ బాస్ షో దేని వల్ల అర్థం కావట్లేదు నాకు. కొంచెం పెద్దగా మాట్లాడతారా మేడం? ఇది ప్రోడక్ట్ ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ కోసమా ఎలాగని అర్థం కావట్లేదు. ప్రతి ప్రోడక్ట్ పైన ఒక స్కిట్ ఇవ్వడం, చేయడం, దాని గురించి మాట్లాడడం, ఓకే ఓకే. తర్వాత మన ట్రెడిషనల్ మర్చిపోయారైంది, అర్థం కావట్లేదు. ప్రతి విషయానికి అగ్గలు ఇచ్చుకోవడం ఏంది అది? అసలు ఏంది నాకు అర్థం కావట్లేదు మేడం. ఇది అసలు బిగ్ బాస్ లేకపోతే ఏమింది అనుకున్నా చెప్పండి. శంకర్ గారు, శంకర్ గారు టీవీ చూడొద్దండి ప్లీజ్. ఓకే ఓకే మ్యామ్. ఓకే, మీకు ఏమైనా మంచి మెసేజ్ అలా అనిపించిందా చెప్పండి. మనకి ఏమైనా సమాజానికి ఉపయోగపడేది ఏమైనా చూపిస్తే చూడు. ఓకే, అలాంటిది ఏమి అనిపించలేదు. బిగ్ బాస్ అంటే అడిక్ట్ అయిపోయాము ఆల్మోస్ట్. అది హిందీ చూసాము, తెలుగులో చూసాము, కన్నడలో కూడా చూసాము మేము ఆల్రెడీ. అలాగని అందులో మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ ఇన్ కేసు వచ్చేసి మన జబర్దస్త్ అవినాష్ గారు అనుకుంటూ పోతే వాళ్ళది స్టిటిల్ చూసాం కదా, ఇంట్లో వాళ్ళు పెట్టమని చెప్తా ఉంటారు కదా, అలాగని. ఓకే ఓకే అండి శంకర్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్ రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. చెప్పండి, కాల్ చేశారు కదా. బిగ్ బాస్ చూస్తుంటారా, మీకు అందులో కనిపించిన మంచి అంశాలు ఏదైనా ఉంటే చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మాకు చాలా నచ్చిందండి బిగ్ బాస్. వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెబుతుంటే బాధ అనిపిస్తున్నారు. బిగ్ బాస్ ఏమండి అంత బాధ ఉంటే? అసలు వదలం మేము అట్లా చూస్తా ఉంటాము. అదే అందుకే అడిగింది సీతాదేవి గారు. సీతాదేవి గారు అందుకే అందులో మంచి అంశాలు ఏదైనా మెసేజ్ ఏమైనా ఉపయోగపడుతుందా సమాజానికి వస్తా చెప్పండి, మీ మాటల్లో అయినా. సమాజానికి ఉపయోగపడుతుందంటే పడే ఉన్నాయి, పడనేవి ఉన్నాయండి. పడే ఏమున్నాయో చెప్పండి. పడే సంగతి తర్వాత బాధ అనిపించిందండి. లాస్ట్ చక్కగా మంచి డ్రెస్సులు చక్కగా అందరికీ వండి పెడతా, ఎంత బాగా ఉందండి చేసి. ఓకే ఓకే సీతాదేవి గారు, రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసాను, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో హలో, నమస్తే అండి. ఏమండి ఇది? ఇక్కడ అందరు చెప్తా ఉన్నారు కదండి, ఇది ఎవరు పడితే అని చెప్పడం ఏంది మేడం? ఇదంతా ఎవరు చెప్పాలి మరి? అంటే ఇప్పుడు ఒక మాట, సమాజానికి ఉపయోగపడే షో అని అడుగుతున్నారు. టెలికాస్ట్ అయ్యే షోలు చాలా ఉన్నాయి సమాజానికి ఉపయోగపడేటి, అందరు చూస్తున్నారా చెప్పండి? చూడడం గురించి ఎవరు అనలేదే, ఒకటండి, చూడడం గురించి ఎవరు అనలేదు. మరి ఇంకా మీరు అంటున్నారు కదా ఇందాక నుంచి చూడడం గురించి కాదండి. ఒకసారి మీరు ఫస్ట్ నుంచి జీరో బాస్ డ్రైవ్ చూస్తుంటే ఒకసారి కాలర్స్ ఏం మాట్లాడారు, ఏ అంశం గురించి మాట్లాడారు అనేది ఒక్కసారి చూడండి, రివైండ్ చేసుకోండి. ఒకటండి, ఒకటి మీరు చూసే మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నానండి. అవును, సమాజానికి ఉపయోగపడే అంశాలు అన్ని షోలు లేదు, దీనిలో ఎందుకు ఉండకూడదు? అవును, నాగార్జున గారి ఫ్యాన్స్ ఎక్కువ, మంచి అంశాలు ఉంటే చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మామూలుగానే యువత పెడదవ పడుతున్నారు, ఎందుకు ఉండకూడదు? అన్నిట్లో ఉండట్లేదు, మరి దీనిలో ఎందుకు ఉండకూడదు? రైట్ అండి, థ్యాంక్ యూ. ఒకటి, అన్ని ఇలాగే ఉన్నాయి, మనం కూడా ఇలాగే ఉందామని కాదండి, మార్పు మీ వల్ల రావాలి, సమాజంకి ఉపయోగపడాలనేదే కోరుకునేదండి. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. చెప్పండి. శ్రీనివాస్ గారు జీరో బస్ డ్రైవ్ కాల్ చేశారు, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. మేడం ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది కదా, ఓకే, ఇప్పుడు అది ఏంటంటే అంత ఓపెన్ అంటే అంత క్లియర్ కట్ అయితే ఓట్స్ ఎంత వచ్చినాయో కంటెస్ట్ చెప్పాలి కదా, బయట స్క్రీన్ మీద చెప్పాలి కదా. ఏంటి వాళ్ళు ఏంటంటే సీక్రెట్ గా ఎంతమంది కింద వచ్చినాయి, ఎంతమంది కింద వచ్చినాయి అని చెప్తున్నారు, కానీ అసలు రియల్ గా ఎంత వచ్చినాయో చెప్పాలి కదా మనకి. ఓకే అక్కడ సార్, అది ఓకే, అది పాయింట్, అదే సార్ నేనేది అదే. అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
క్యాండిడేట్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు చాలా మందికి. అసలు వాళ్ళు ఎవరో చాలా తెలియదు. మంచి కంటెస్టెంట్స్ అయితే బాగుండేది, ఈ సీజన్ అంతా బాగానే ఉంది. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, చెప్పాలనుకో. ఓకే అండి, రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్ రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి. చెప్పండి, కాల్ చేశారు కదా మహేష్ గారు, చెప్పండి. జీరో బస్ డ్రైవ్ కాల్ చేశారు. బిగ్ బాస్ చూస్తుంటారా? మీకు అందులో కనిపించిన మంచి అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి, మీ అభిప్రాయం. చూస్తుంటామండి. చెప్పండి, అందులో మీకు మంచి మెసేజ్ ఏమైనా అనిపించిందా? ఏమనిపించింది చెప్పండి. ఓకే, మంచి మెసేజ్ ఏమనిపించింది చెప్పండి. అంటే పిల్లలకి ఏమైనా, యువతకు ఉపయోగపడే ఏమైనా ఉంటే చెప్పండి మహేష్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, లైన్ కట్ అయిపోయింది. రైట్, రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మంజుల అండి. చెప్పండి చెప్పండి మంజుల గారు. ఇది బిగ్ బాస్ షో అయితే ఒక ఎంటర్టైన్మెంట్ కన్నా చాలా టెన్షన్స్ క్రియేట్ చేస్తుందండి. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దట్, కొంచెం ఆడపిల్లలకి డ్రెస్ సెన్స్ అన్నది ఉండాలి. బిగ్ బాస్ ఏంటంటే ఒక మగపిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరు ఉంటున్నారు. అంటే పోట్లాటలో కానీ అంటే సరిసమానంగా ఉంటూ ఆడుతూ ఆటల్లో బాగానే ఉన్నారు, కానీ డ్రెస్ సెన్స్ అస్సలు బాగాలేదు. ఎస్పెషల్లీ ఆ మోనాలు కానివ్వండి, ఆ అమ్మాయి హారికాను, ఎవరు అమ్మాయి కానివ్వండి, ఆ చిన్న అమ్మాయి, ఒక అమ్మాయి హరియానా, హరియానా ఐ థింక్ ఆ అమ్మాయి, ఇది ఒక మగ్గున్న చోట పద్ధతిగా అనిపించడం. ఎందుకంటే ఫ్యామిలీతో కూర్చుని చూసేటువంటి షో. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ రేటింగ్ అడుగుతున్నారు, ఓట్లు అడుగుతున్నారు, దేనికి వేసుకోవాలి మేము ఓట్స్? వాళ్ళు డ్రెస్ చూసి వేసుకోవాలా? వాళ్ళు డ్రెస్ చూడడానికి కూర్చోవాలా? దయచేసి ఇలాంటివన్నీ కొద్దిగా, ఎనీ షో కూడా ఈ మధ్య మన టీవీ షోస్ లో చూస్తుంటే యాంకర్స్ డ్రెస్సింగ్ కూడా అస్సలు బాగుండట్లేదండి. బెటర్ ఏంటంటే మేము కేబుల్స్ అయినా స్టాప్ చేయాలి, అలా మీరు కొంచెం అంటే యాంకర్స్ లో కానీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ ఫర్ యూ. బల్లగుద్ది మరి చెప్తున్నాను, మీ లలిత జ్యువెలరీ ఇచ్చే తక్కువ ధర ఏ నగల షోరూంలు ఇవ్వలేవు. రేటు వ్యత్యాసం వందల్లో కాదండి, వేలల్లో ఉంటుంది. నేను చెప్తున్నానని కాదు, మీరే కంపేర్ చేయండి. ఇమేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.